ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు అనివార్యం అయిపోయాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిమగడ్డ రమేష్ కుమార్ గారు ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ముందుగా ఎన్నికలు నిర్వహించడానికైతే ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారం అంది అందించాలి ఎన్నికల కమిషన్కి అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎస్ఈసి కూడా ఒక రకంగా కాస్తంత ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఒక అడుగు వెనక్కి తగ్గిందనే చెప్పాలి అంటే అది ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు సంబంధించిన విషయంలో ముందు ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించడం ఆ నాలుగు విడతల ఎన్నికల తేదీలను మార్పులు చేసింది అంటే వాస్తవానికి ఫిబ్రవరి ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే దాన్ని కాస్తంత మార్పు చేస్తూ ఫిబ్రవరి తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి అంటే ఒక నాలుగు రోజులు వెనక్కి తగ్గిందనమాట అంటే వెనక్కి తీసుకెళ్ళింది షెడ్యూల్ని అంటే కాస్తంత టైం గ్యాప్ వస్తుంది కాబట్టి అలాగే ఇరవై ఐదో తేదీ ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంది వాస్తవానికి కాకపోతే ఇప్పుడు ఇరవై తొమ్మిదికి దాన్ని మార్చారు నామినేషన్ల స్వీకరణ కూడా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు అయితే దీని మీద ప్రభుత్వం ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తుంది పూర్తిగా సహకరిస్తుందా ఎన్నికల కమిషన్కి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఈలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం తన ప్రయత్నాలు ఆయన మొదలు పెట్టేశారు స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలి అని చెప్పి కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు లేఖ రాశారు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలి అనేది ఎస్సీసీ ప్రధానంగా కోరడం జరిగింది అంటే రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగ సంఘాలు మేము అని చెప్పి తేల్చి చెప్పేసిన నేపథ్యంలో సిబ్బంది అవసరమని చెప్పి అభి అభిప్రాయపడ్డారు ఎస్సీసీ ఈ నేపథ్యంలో మరి కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుందని వేచి చూడాలి మొత్తానికి ఎన్నికలైతే షెడ్యూల్ తేదీ కాస్తంత మారింది ఒక నాలుగు రోజులు వెనక్కి తగ్గింది ఎన్నికలు అయితే మాత్రం జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో